దానికి మన పూజ్యులు మాదనమ్మ స్వామి గారు సరస్వతి స్వామి గారు ఏమన్నారంటే దీనికి పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని వారు ఆదేశించడం జరిగింది. వచ్చి చూసి ఇక్కడ దీనికి పునర్నిర్మాణం గురించి ఇంకా అర్థం బలం వస్తుంది, శక్తి వస్తుంది, దేవుని కృప వస్తుంది చెప్పడం జరిగింది. అందులో భాగంగానే దానికి పునర్నిర్మాణం అందరికి సాధ్యమవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఆలయ కమిటీ చైర్మన్ గాని వాళ్ళ సభ్యులు వాళ్ళందరూ కూడా కష్టపడతా ఉన్నారు. మీ అందరి సహకారంతో ఈ శ్రీరామను కాకుండా వచ్చే శ్రీరామను ఇచ్చి మనం కూడా పునర్నిర్మాణం తీసుకుని ఏ విధంగా ఈరోజు భారతదేశంలో స్వయం చేశారు మనం అయోధ్యలో పునర్నిర్మాణమే. ఎందుకంటే ఆనాడు మరి ఆ ఆలయం కూలగొట్టడము అప్పుడున్న పరిస్థితులకు మళ్ళా మనం భారతీయులం అందరం కూడా దానికి అందరి సహకారంతో పునర్నిర్మాణం చేస్తుంది. అదేవిధంగా మన మందిరం కూడా